హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మ చేతురుచి రోజు అమ్మ రుచిలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తుమ్ముపచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అందుకంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా శుభ్రంగా కడుక్కున్న మామిడికాయలు తీసుకొని ఇలాగ తొడిమెలు తీసుకోవాలి అండి తొడిమెలు తీసుకొని ఇంకా ఏమైనా తడి ఉందా అనేది చూసుకొని చక్కగా ఇలాగ క్లాత్ తోటి తుడుచుకోవాలి పొడి క్లాత్ తోటి ఇప్పుడు పీలర్ సహాయంతో మొత్తం కూడా తొక్కంతో కూడా తీసేసుకోవాలి మామిడి తొక్కు ఉంటే కనుక అంతగా టేస్ట్ బాగోదండి తొక్కు ఉంటే కనుక ఇప్పుడు ఇలా మొత్తం తొక్కంతా తీసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా తుడుచుకోవాలి ఇప్పుడు ఇలా మనము తురుముకోవాలండి ఏదన్నా తురుమేది ఉంటుంది కదా టూలు ఉంటుంది కదా దానితోటి మనం చక్కగా ఇలాగ తురుముకోవాలి మొత్తం టెంక్ వరకు వచ్చేంత వరకు కూడా మీరు మొత్తంగా శుభ్రంగా ఏంటంటే ఇలాగా మనము తురుముకోవాలి జారిపోతూ ఉంటుంది అయినా కానీ గట్టిగా గ్రిప్గా పెట్టుకొని చక్కగా తురుముకోవాలి ఇవి మనకి భోజనాల్లో కూడా అప్పటికప్పుడు రేపు భోజనాలు అనగా ముందు రోజు కూడా చేస్తారనమాట ఈరోజు చేసేసి ఉదయం చేసి సాయంత్రం అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే రేపటికి ఇంకా మంచిగా ఉంటుంది పచ్చడి చూసారు కదా ఇలాగా టెంక దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇలాగా మీరు తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతటి కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి గిన్నె కూడా తడి ఉండకూడదండి తడి అనేది ఎక్కడా ఉండకూడదు అది మటుకు మీరు మెయింటైన్ చేస్తే కనుక మీకు చట్నీ కూడా కొంచెం ఎక్కువ రోజులైతే ఉంటుంది ఒక వారం పాటు అయినా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి తగినంత కారాన్ని వేసుకోవాలి ఇక్కడ పచ్చడి కారం ఉంటుంది కదండి అది యాడ్ చేస్తున్నాము అలాగే ఉప్పు కూడా తగినంత యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న క్వాంటిటీకి తగినంతగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా కలుపుకోవాలి మొత్తంగా కలిసే విధంగా కలిపేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఏంటంటే మెంతులు అలాగే ఆవాలు పొడి వేసుకోవాలి మీ దగ్గర రెడీగా పొడిలో అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి కొద్దిగా ఒక టీ స్పూన్ మెంతులను తీసుకున్నాను అలాగే కొద్దిగా ఆవాలను తీసుకున్నాను ముందుగా ప్యాన్లో ఎటువంటి ఆయిల్ వేయనవసరం లేదండి మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మనకి మెంతులు వేగిన వాసన అయితే వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవాలు వేసేసుకొని ఆ వేడి మీదే మనకి ఆవాలు కూడా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా ఇలాగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలాగా మీరు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మీకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ క్వాంటిటీలోనే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను తీసుకున్న కాయల క్వాంటిటీకి ఇదైతే సరిపోతుంది రెండు కలిపిన పొడి ఒక టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మొత్తంగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకొని బాగా దంచుకోవాలండి బాగా ఇలాగా మెత్తగా మీరు దంచుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఇక్కడ నేను యూజ్ చేసేది పచ్చడికి ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తారో అదే యూజ్ చేస్తున్నాను ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిపప్పు కొద్దిగా కరివేపాకు అలాగే ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచేయాలండి తాలింపు అనేది మొత్తం చల్లారేంత వరకు కూడా పక్కన ఉంచేయాలి చల్లారిన తర్వాత వీటన్నిటిని నేను మళ్ళీ ముందుగా కలిపిన పచ్చడిలోకి యాడ్ చేస్తున్నాను మీకు ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకొని తాలింపు పెట్టుకోండి ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి చట్నీలు అనేవి తొందరగా పాడైపోవు నేను నా స్టైల్లో ఎలా చేస్తాను మ్యాంగో తురుము పచ్చడి అనేది ఈ వేడి ద్వారా మీ అందరికీ చూపించాను ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది దీనిని మనము అయినా యూస్ చేసుకోవచ్చు దానికన్నా కానీ ఈరోజు ఉదయం ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుని సాయంత్రానికి యూజ్ చేసుకోవచ్చు రేపటికైతే అంటే మరుసటి రోజుకైతే ఇంకా ఊరి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్